మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని బియ్యం పిండి ఒక కప్పు వేసుకోండి. దేంతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండిని కూడా అరకప్పు వేసుకోండి. బియ్యం పిండి ఒక కప్పు, శనగపిండి అరకప్పు, అదే కప్పుతో అరకప్పు పుట్నాలు మిక్సీలో వేసి జల్లించిన పిండిని అరకప్పు వేసుకోండి. పుట్నాలు పిండి వేస్తే చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగా వస్తాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే మీరు తినేదాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోండి. కొద్దిగా వామ్ కూడా వేసుకుని ఒక పెద్ద చెంచాతో వెన్నను వేసుకోండి. వెన్న వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం పిండి అంతా పట్టించేసుకోండి. వెన్న అంతా కూడా మొత్తం పిండికి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. మీ దగ్గర వెన్న లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ని మరిగించి వేసుకోండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు పిండి అంతా కూడా ఈ విధంగా కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకుంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా గుల్లగుల్లగా వస్తాయి. ఈ విధంగా కొంచెం పిండి అంతా కూడా మనం సాఫ్ట్గా గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి కొంచెం గట్టిగా అలానే సాఫ్ట్గా ఉంటేనే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తం పిండి ముద్ద అంతా కూడా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. జంతికలు గొట్టం తీసుకుని స్టార్లా ఉన్న రేకిని బిగించి మొత్తం పిండి అంతా కొంచెం కొంచెం తీసుకుని ఈ గొట్టం లోపల పెట్టి మొత్తం నిండుగా పెట్టేసుకోవాలి. మీరు ఎలా కావాలంటే అలా ఇదే పిండితో వేసుకోవచ్చు. ఇలా స్టార్ ఉన్నది కానీ లేదంటే జంతికల్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా వేసిన తర్వాత పిండి అంతా పెట్టిన తర్వాత మూత పెట్టి బిగించుకుని ఆయిల్ బాగా వేడి చేసుకుని మీకు నచ్చినట్టుగా నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైనంతా కూడా వేగి లోపలంతా కూడా మెత్తగా ఉంటాయి. కాబట్టి లో నుంచి మీడియం ఫ్లేమ్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుని వేయించుకుని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Let me go on a new adventure.